Hi friends, welcome to Summa Education Channel. Ivval manam chain rule chapter lo part 3 video chustunnam. Already manam part 1 no part 2 video chesamandi. Vaati links manaku kinda description lo isthanu. Ok sari chusi tarvata part 3 chudandi. Ok man first problem iskunna ikkada. Rojuku 8 gantalu pani chestu 9 engine ఒక్కొక్కటి 24 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగించుకుంటాయి. అయితే రోజుకు 13 గంటలు పనిచేస్తూ 8 ఇంజన్లు ఎంత బొగ్గు ఖర్చు చేస్తాయి? అయితే ఇక్కడ రెండో రకం ఇంజన్లు 4, ముందు రకం ఇంజన్లు అంటే మొదటి రకం ఇంజన్లు 3 ఒకే పరిమాణంలో బొగ్గు వినియోగించుకుంటాయి. ఇది ఇక్కడ నోటీస్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ మనం 8 గంటలు పనిచేస్తూ 9 ఇంజన్లు 24 మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగించుకున్నాయి. అయితే 13 గంటలు రోజుకు 13 గంటలు పనిచేస్తూ 8 ఇంజన్లు ఎంత మెట్రిక్ టన్నుల బొగ్గుని యూజ్ చేసుకుంటాయి అని అడిగాడు ఇక్కడ. అయితే ఇక్కడ మనకు నోటీస్ ఏమి ఇచ్చాడంటే మొదటి రకం ఇంజన్లు 3 అంటే ఫస్ట్ మొదటి రకం ఇంజన్లు 3, రెండవ రకం ఇంజన్లు 4. ఈ 3 ఇంజన్లు చేసే పని ఈక్వల్ టు ఈ 4 ఇంజన్లు చేసే పని ఒకటే అన్నమాట. అంటే 3 ఇంజన్లు చేసే పని 3 అయితే 1 ఇంజన్ చేసే పని 1/3. ఇక్కడ 4 ఇంజన్లు చేసే పని 4 అయితే 1 ఇంజన్ చేసే పని 1/4. సో మనం ఇక్కడ మొదటి రకంలో 1 ఇంజన్ చేసే పని 1/3, రెండో రకంలో 1 ఇంజన్ చేసే పని 1/4. సో మీరు ఎప్పుడైతే దీన్ని ఈ విధంగా కనుక్కుంటారో అప్పుడు మనకి ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అండి చూసుకోండి. ఇది పని అవుతుంది పని. సో పని ఇక్కడ ఏమైంది, పని తగ్గింది. పని తగ్గిందంటే బొగ్గు కూడా తగ్గుతుంది. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్. తర్వాత ఇంజన్లు తగ్గాయి, ఇంజన్లు తగ్గాయి అంటే బొగ్గు కూడా తగ్గుతుంది. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్. ఇక్కడ పని సమయం పెరిగింది, సో మనం ఉపయోగించుకునే బొగ్గు యొక్క క్వాంటిటీ కూడా పెరుగుతుంది. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. సో అన్ని డైరెక్ట్ ప్రపోర్షన్లు ఉన్నాయి. అవి మనం ఏం చేయాలా, యాజ్ ఇట్ ఈస్గా 8:13 ఇక్కడ 9:8 ఇక్కడ 1/3:1/4 హోల్ 2:24:x. ఒకసారి ఎక్స్ ఈక్వల్ చేసుకుంటే 13:8:1/4:24:8:9:1/3. నేను ఒకేసారి చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం ఎలాగంటే ఇదేంటంటే అంత్యముల లబ్ధం ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. ఇదంతా ఒక సంఖ్య అవుతుంది లబ్ధం, ఇదంతా ఒక సంఖ్య లబ్ధం అవుతుంది. సో అప్పుడు అంత్యములు ఏమవుతాయి, ఇవి రెండు అంత్యములు అవుతాయి, ఇవి రెండు మధ్యములు అవుతాయి. అప్పుడు ఈ సంఖ్య మనకి మల్టిప్లికేషన్ చేశాను, ఎక్స్ ఈక్వల్ టు పెట్టాను, ఇది మొత్తం కింద హారంలో పెట్టాను. సో కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 8 క్యాన్సిల్ అయిపోద్ది ఈ 4తో 8. సో ఇది 6 times పోతుంది. నెక్స్ట్ మనకి ఇంకా ఈ 3తో 3 times పోతుంది, ఈ 3తో 2 times పోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 13:2 = 26. సో మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 26 మెట్రిక్ టన్స్ బొగ్గును యూజ్ చేసుకుంటాయని వచ్చింది. ఓకేనండి, ఇది ఇంకా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. నీకు నీట్గా మీకు అర్థమయ్యేట్టు చెప్పాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతే, రోజుకు 8 గంటలు పనిచేస్తూ 117 మందిని పనికి ఉపయోగిస్తూ 46 రోజులలో పని పూర్తి కావడానికి కాంట్రాక్ట్ కుదిరింది. అయితే 33 రోజుల తరువాత 4/7 వంతు పని పూర్తయింది. సకాలంలో పని పూర్తి కావడానికి రోజుకి 9 గంటల పనిచేస్తూ ఎంతమంది అదనపు పనివారు కావాలి అన్నట్టు ఇక్కడ. ఇప్పుడు రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు, 117 మందిని పనికి ఉపయోగిస్తే 46 రోజులలో పని పూర్తి కావడానికి కాంట్రాక్ట్ కుదిరింది మామూలుగా. అయితే ఇక్కడ 36 రోజుల తర్వాత 33 డేస్ తర్వాత 4/7 వంతు పని పూర్తయింది. 4/7 వంతు పని పూర్తయింది. అయితే సకాలంలో పని పూర్తి కావడానికి రోజుకు 9 గంటల చొప్పున ఎంతమంది అదనపు పనివారు అవసరం ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు మామూలుగా కాంట్రాక్ట్ కుదిరింది ఈ లెక్కన. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 33 రోజుల తర్వాత 4/7 వంతు పని పూర్తయింది. రోజుకి 8 గంటలు పని రోజుకి 8 గంటలు చేస్తూ 33 రోజుల తర్వాత అన్నాడు.
33 రోజుల తర్వాత అంటే ఈ 33 రోజులు ఇదే పని జరిగింది. పోతే 46 రోజులు 33 రోజులు పోతే ఇంకా 13 రోజులు మిగిలి ఉంటుంది. మిగిలిన 13 రోజులలో మిగిలిన పని నాలుగు ఒకటిలో నుంచి 7లో నుంచి 4 పోయి 7 పోతే ఎంత అండి, పోతే 3/7 ఉంటుంది. సో మిగిలిన పని 3/7 అవుతుంది. ఈ 3/7 పని అనేది వన్ అవుతుంది. సో 3/7 పని అనేది 13 రోజుల్లో రోజుకు ఎన్ని గంటలు, ఇక్కడ 9 గంటలు, రోజుకు 9 గంటలు చేస్తే అదనపు పనివారు ఎంతమంది కావాలన్నట్టు, ఇక్కడ మనకి 115 మంది చేశారు పనివారు. ఇక్కడ మొత్తం ఎంతమంది పనివారు అవుతాయో ముందు కనుక్కుందాం, తర్వాత అదనపు పనివారు తీసుకుందామండి. సో ఈ విధంగా మీరు ఈక్వేషన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది, పని గంటలు పెరిగాయి. ఇక్కడ మనకి పని గంటల సమయం పెరిగితే పనివారు తగ్గుతారు. సో ఇది ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. తర్వాత ఇక్కడ ఏమైంది, పని తగ్గితే ఏమవుతుంది, పనివారు కూడా తగ్గుతారు. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్. తర్వాత రోజుల సంఖ్య తగ్గితే పనివారు ఎక్కువ అవసరం అవుతారు, ఇది కూడా ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. సో దీన్ని మనం ఇప్పుడు అనుపాత రూపంలో రాస్తే ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి 13:33, ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి 4/7:3/7, తర్వాత ఇండైరెక్ట్ కాబట్టి 9:8:117:x. దీన్ని ఎక్స్ ఈక్వల్ చేస్తే 33:3/7:8:117 / 13:4/7:9. ఈ సెవెన్ క్యాన్సిల్ పోతుంది, ఈ 13తో 9 టైమ్స్ క్యాన్సిల్ పోతుంది, ఈ 9 క్యాన్సిల్ పోతుంది, ఈ 4తో 2 టైమ్స్ పోతుంది. పోతే ఇక్కడ 33 × 3 × 2, సో 33 × 3 ఎంత, 99 × 2 ఎంత, 198. సో టోటల్ మనకి 198 మెంబర్స్ అవసరం అవుతారు. ఆల్రెడీ మనకి 117 మెంబర్స్ ఉన్నారు, 198 మెంబర్స్లో నుంచి ఈ 117 మెంబర్స్ తీసేస్తే ఇక్కడ 1, ఇక్కడ 8. సో 81 మెంబర్స్ అనేవాళ్ళు మనకి ఎక్స్ట్రాగా కావాలి, అంటే అదనపు పనివారు మనకి 81 మెంబర్స్ కావాలి. ఇదండి ఆన్సరు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళి, తలకు 850 గ్రాముల రేటుతో ఆహార పదార్థాలు ఇస్తే ఒక సైనిక శిబిరంలో 3,300 మందికి 32 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే 7 రోజుల తర్వాత అదనపు బలగం రావడం వలన తలకు 825 గ్రాముల రేటుతో మిగిలిన ఆహార పదార్థాలు ఇంకా 17 రోజులు మాత్రమే సరిపోతాయి. అయితే అదనపు బలగంలోని వారి సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు తలకు 850 గ్రాములు 3,300 మందికి 32 రోజులు సరిపోతాయి. తర్వాత 7 రోజుల తర్వాత అదనపు బలగం వచ్చారు, అంటే దీంట్లోంచి 7 రోజులు తీసేస్తే పోతే 25 రోజులు మిగులుతాయి. ఇక్కడ 25 రోజులలో 3,300 మందికి ఆహారం సరిపోతుంది, ఎంత, తలకి 850 గ్రాములు సరిపోతుంది. అయితే 825 గ్రాములు రేటుతో మిగిలిన ఆహార పదార్థాలని 17 రోజులు మాత్రమే సరిపోతాయి అదనపు బలం రావడం వలన. సో మనకి ఇప్పుడు ఈ యొక్క అదనపు బలం దీనికి యాడ్ అయింది, దాని ఎక్స్ అనుకుందాము. అప్పుడు తలకి ఎంత, 825 గ్రాములు అన్నాడు. తర్వాత ఇక్కడ మిగిలిన రోజులన్నీ ఓన్లీ 7 డేసే, కానీ ఆ 825 గ్రాములు ఇవ్వడం వలన మొత్తం 17 రోజులు సరిపోతాయి అన్నాడు. సో ఇక్కడ చూసుకోండి, రోజుల సంఖ్య తగ్గింది కాబట్టి ఇక్కడ మనకి మనుషులకి ఎక్కువ మందికి సరిపోతాయి. రోజుల సంఖ్య తగ్గితే ఎక్కువ మందికి సరిపోతాయి, అప్పుడు ఇది ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ అని అర్థం. ఇక్కడ గ్రాము పర్ హెడ్ క్వాంటిటీ తగ్గింది, సో ఎక్కువ మందికి సరిపోతుంది, ఇది కూడా ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. సో దీన్ని మనం చేస్తే 17:25 / 825 / 850 / 3300 / x. దీన్ని ఎక్స్ ఈక్వల్ చేస్తే 25 × 850 / 3300 / 17:825 అనమాట. చూడండి, 800ని 4 టైమ్స్ చేస్తే 3200 వస్తుంది, 25ని 4 టైమ్స్ చేస్తే 100 వస్తుంది, టోటల్ ఎంత,
3333 వస్తుంది, 3333 వస్తుంది. సో ఇది 4 టైమ్స్ పోతుందని అర్థం. ఓకే, ఇది సారీ 850, ఈ 17తో 17 5s 85, సో 50s పోతుంది. సో ఇంక మిగిలిన మనకేంది 25 ఇంటూ 50 ఇంటూ 4, 25 ఇంటూ 4 ఎంత 100, 100 ఇంటూ 50 ఎంత 5000. సో 5000 మెంబర్స్కి ఈ 17 రోజులకి పర్ హెడ్ 825 grams సరిపోతుంది. ఆల్రెడీ మనకి ముందుగా ఉన్న సైనికుల సంఖ్య ఎంత 3300, టోటల్ ఎంత 5000 మెంబర్స్. సో అదనంగా యాడ్ అయింది 1700 మెంబర్స్. సో ఆన్సర్ ఈజ్ 1700 మెంబర్స్. ఓకేనండి. నెక్స్ట్, రోజుకు 8 గంటలు పనిచేస్తూ 15 మంది పురుషులు 21 రోజులలో ఒక పని పూర్తి చేస్తారు. అయితే ఇద్దరు పురుషులు చేసే పని 3 స్త్రీలు చేయగలిగితే రోజుకు 6 గంటలు పనిచేస్తూ అదే పనిని పూర్తి చేయడానికి 21 మంది స్త్రీలకు ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ రోజుకు 8 గంటలు అన్నారు. రోజుకు 8 గంటలు పనిచేస్తూ 15 మంది పురుషులకి 21 రోజులలో పని పూర్తి చేస్తారు. తర్వాత ఇక్కడ ఇద్దరు పురుషులు ఈక్వల్ టు 3 స్త్రీలు అన్నాడు. అంటే ఇద్దరు పురుషులు చేసే పని 3 స్త్రీలు చేసే పని ఈక్వల్గా అన్నాడు. ఓకే, తర్వాత అయితే రోజుకు 6 గంటలు పనిచేస్తూ అదే పనిని 21 మంది స్త్రీలు ఎన్ని రోజులలో చేస్తారు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ పురుషులు ఉంది, ఇక్కడ స్త్రీలు ఉంది, రెండింటిని స్త్రీలు మార్చుకుందాం. ఆల్రెడీ ఇక్కడ పురుషులు ఇస్తున్నారు కాబట్టి దీన్ని స్త్రీలకు మార్చుకుందాం. ఇద్దరు మేలు 3 ఫీమేల్కి సమానమైతే, 3 ఫీమేల్కి సమానమైతే మనకి ఇక్కడ 15 మంది పురుషులు ఎంతమంది స్త్రీలకు సమానం? సో 15/2 × 3 45/2 అవుతుంది. సో 45/2 స్త్రీలకి సమానం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ టైం అనేది ఏమైంది, గంటలు రోజుకి గంటలు తగ్గాయి. గంటలు తగ్గితే ఇక్కడ మనకి వీళ్ళు ఏంటంటే మనుషులు అవుతారు. సారీ, ఇది 21 రోజులు, ఇది రోజులు అవుతుంది. సో ఇక్కడ మనకి రోజులు తగ్గాయి కాబట్టి, గంటలు తగ్గాయి కాబట్టి రోజులు పెరుగుతాయి. ఇది ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. మనకి గంటలు తగ్గాయి కాబట్టి ఇక్కడ రోజుల సంఖ్య పెరుగుతుంది. తర్వాత ఇక్కడ స్త్రీల సంఖ్య అంటే మనుషుల సంఖ్య, ఇది 45/2 అంటే 22.5 వస్తుంది. సో ఇక్కడ స్త్రీల సంఖ్య తగ్గారు కాబట్టి ఇక్కడ రోజుల సంఖ్య కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ మనుషుల సంఖ్య తగ్గారు కాబట్టి రోజుల సంఖ్య పెరుగుతుంది. ఇది కూడా ఇండైరెక్ట్ ప్రపోర్షనల్. సో ఇక్కడ దీన్ని నిష్పత్తిలో రాస్తే 6:8 21:45/2 ×21:x. సో ఎక్స్ ఈక్వల్ చేసేస్తే ఒకసారి 8:45/2 ×21 ఈ 21 ఉండడం క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఈ 2తో ఎన్ని సార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. ఇక 3తో 2 సార్లు పోతుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 45 × 2 90, 45 × 5 2 90/3 30. సో ఎక్స్ ఈక్వల్ టు 30 వచ్చింది. అంటే 30 డేస్లో ఈ 30 డేస్లో ఈ పని పూర్తవుతుంది. ఒకరే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 40 రోజులలో పని పూర్తి చేయడానికి ఒక కాంట్రాక్టర్ ఒక పనిని తీసుకున్నాడు. మొదట్లో 100 మందిని నియమించి 35 రోజుల తర్వాత మరో 100 మందిని అదనంగా నియమించి సకాలంలో పని పూర్తి చేశాడు. అయితే అదనంగా పనివారిని నియమించకుండా ఉంటే ఎంతకాలం ఆలస్యంగా పని పూర్తి అయ్యేదన్నట్టు ఇక్కడ. ఓకే, ఫస్ట్ 40 రోజులు ఒక పని చేయడానికి కాంట్రాక్ట్ కుదిరింది. అయితే మొదట్లో 100 మందిని తీసుకున్నాడు, 35 రోజులు పూర్తయిన తర్వాత మరో 100 మందిని తీసుకున్నాడు. అంటే ఫస్ట్ 35 రోజులలో 100 మంది పనిచేశారు. తర్వాత ఇంకెంత ఉంటుంది, 40 35 పోతే ఇంక 5 రోజులు ఉంటుంది. ప్లస్ ఈ 5 రోజులకి ఎక్స్ట్రాగా ఇంకొక 100 మందిని తీసుకున్నాడు. ఇంకొక 100 మంది తీసుకున్నంటే టోటల్ 200 మంది అయింది. అంటే ఈ 5 రోజులు 200 మంది పనిచేశారు. అంటే 35 రోజులు 100 మంది, 5 రోజులు 200 మంది చేశారు. వీళ్ళంతా కలిపి సకాలంలో పూర్తయింది. అంటే ఎంతమంది, 8 రోజులు పూర్తయింది, 40 రోజులలో పని పూర్తయింది. ఇక్కడ మనం రోజులతో వేసాం కాబట్టి
ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి బాగా, ఇది 35 రోజులు ఇంటూ ఇదేంటి 100 మంది, ఇది 5 రోజులు ఇంటూ 200 మంది. సో రోజులతో కలిపేసాం కాబట్టి వీళ్ళంతా కలిపి ఒక్క రోజులో ఈ పని చేయగలరు, ఒక్క రోజులో ఈ పని చేయగలరు. ఈ ఈక్వేషన్ మీరు కొంచెం నీట్గా వేసుకోండి. ఇక్కడ మనం 100 మంది 35 రోజుల్లో 35 రోజులు ఇంటూ 100 అంటే ఒకే రోజులు చేస్తారు, ఇది కూడా ఒకే రోజులు చేస్తారు. సో ఈ టోటల్ మెంబర్సు ఒకే రోజులో ఈ పని చేయగలరు. ఓకే, అయితే 100 మంది అనేది 8 రోజుల్లో చేయగలరు, 100 మంది అనేది 8 రోజుల్లో చేయగలరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ తగ్గారు. సో ఇది ఇండైరెక్ట్ ప్రొపోర్షనల్. ఇండైరెక్ట్ ప్రొపోర్షనల్ మనం ఏం చేయాలి, ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఈజీగా ఇది మొత్తం పెంచితే 3500 వస్తుంది, ఇది 1000 వస్తుంది, సో 4500 వస్తుంది. సో 4500 ఇది ఇండైరెక్ట్ ప్రొపోర్షనల్ కాబట్టి ఫస్ట్ 100:2 వేసుకొని ఇక్కడ 1:x వేసుకుంటే సో 4500/100=x. సో క్యాన్సిల్ చేస్తే x=45. 45 డేస్లో ఈ పని పూర్తయి ఉండేది 100 మంది అయితే, ఓన్లీ 100 మెంబర్స్ అయితే 45 డేస్లో ఈ పని పూర్తయ్యేది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎంతకాలం ఆలస్యం అని ఇచ్చాడు. సో మనకి 40 డేస్లో పని పూర్తి కావాలి, కానీ 45 డేస్లో పూర్తి అయ్యి ఉండేది. సో మనకి 5 రోజులు ఆలస్యంగా ఈ పని పూర్తి అయ్యి ఉండేది. సో ఆన్సర్ ఎంత, 5 డేస్లో ఈ పని లేట్ అయ్యి ఉండేది అని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఒక కాంట్రాక్టర్ 38 రోజులలో ఒక పని పూర్తి చేయడానికి 30 మందిని నియమించాడు. 25 రోజుల తర్వాత 5 మందిని అదనంగా నియమించడం వలన పని ఒక రోజు ముందుగానే పూర్తయింది. అదనంగా పనివారిని నియమించకుండా ఉంటే పని 8 రోజులు ఆలస్యంగా పూర్తయ్యేది. ఇది కూడా కొంచెం అటు ఇటుగానే ఉంటుంది ఆ ముందు ప్రాబ్లం లాగానే. ఇక్కడ చూడండి, 38 రోజులు ఇచ్చాడు ఇక్కడ, 38 రోజులలో 30 మందిని పని నియమించాడు, 30 మందిని నియమించాడు. 25 రోజుల తర్వాత 5 మందిని అదనంగా నియమించాడు, 5 మందిని అదనంగా నియమించాడు. 38 రోజుల్లో 25 రోజులు పోతే 13 రోజులలో 5 మందిని అదనంగా నియమించాడు. అంటే 5 మంది కూడితే 35 మంది. సో ఈ 13 రోజులలో 35 మంది పనిచేయడం వలన ఒకరోజు ముందుగానే అన్నాడు, అంటే -1 అంటే 12 రోజులు. సో 35 మంది పనిచేయడం వలన 35 మంది పనిచేయడం వలన 12 రోజుల్లోనే ఈ పని పూర్తయిపోయింది, ఈ పని పూర్తయిపోయింది. అయితే ఈ పని పూర్తయిపోయింది అయితే 30 మంది ఇదే పనిని 8 రోజుల్లో చేస్తుంటారు, 8 రోజుల్లో చేస్తుంటారు. ఏడేమైంది చూడండి, ఇది కూడా ఇండైరెక్ట్ ప్రొపోర్షనల్లో ఉంది. ఇండైరెక్ట్ ప్రొపోర్షనల్ అంటే ఒకేసారి మనం 35 ఇంటూ 12/30గా వేసుకోవచ్చు. ఇది 6 2s 6 5s 5 7s, సో 14 డేస్లో ఈ పని పూర్తయి ఉండేది. ఇక్కడ మనకి చూడండి 38 డేస్లో పూర్తవ్వాలని చెప్పాడు. మొత్తం మనకి ఆల్రెడీ 25 డేస్ అయిపోయినాయి, మిగిలిన 13 డేస్ ఉన్నాయి. సో 13 డేస్ అసలు పూర్తవ్వాల్సిన టైము. ఈ 13 డేస్లో వీళ్ళ 5 మంది ఎక్స్ట్రా పెట్టడం వలన, 5 మంది ఎక్స్ట్రా పెట్టడం వలన ఒకరోజు ముందే అయింది, అంటే 12 రోజులు అయింది. సో 5 మంది పెట్టకపోవడం వలన 14 రోజులు అయింది, అంటే ఒకరోజు ఆలస్యమైంది. ఆన్సర్ ఎంత, ఒకరోజు ఆలస్యమైంది.